దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని, సర్వశక్తుడగు దేవుని అంబులు నాలోచొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓన్రబెట్టునా, ఎద్దు మేత చూచి రంకవేయునా? ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాన్ని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరుదానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండలేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుటయేలా? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుటయేలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు గదా? శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను గదా? కృంగిపోయినవాడు సర్వశక్తుడగు దేవుని అందు భయభక్తులు మానుకొనినను, స్నేహితుడు వానికి దయచూపదగును. నా స్నేహితులు ఎండిన వాగువలను, మాయమైపోవు జల ప్రవాహముల వలను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను, హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇంకిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమ వర్తకులు వాటిని వెతుకుదురు, షేబ వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానముందుదురు, వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు, మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మను అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదుమని మీరనుకొందురా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి, మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును, నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా?